GHMC ఎన్నికలకు నగర మోగడంతో పార్టీలు గేర్ మార్చాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. అధికార టీఆర్ఎస్ ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉంది. తెలంగాణ భవన్లో పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. గ్రేటర్ ఎన్నికల వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. డివిజన్ స్థాయిలో ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి గ్రేటర్లో జరిగిందని, విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ సూచించారు. అటు లోక్సభ నియోజకవర్గాల వారీగా నేతలకు సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు జాబితా ప్రకటించకుండానే అభ్యర్థులతో నామినేషన్లు వేయించాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. ముందుగా బి ఫామ్లు ఇవ్వకూడదని నిర్ణయించింది. అసంతృప్తి జ్వాలలు పెరగకుండా చూసేందుకు టీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మరోవైపు సిట్టింగ్లకే మెజారిటీ సీట్లు ఇస్తారు అనే ప్రచారం జరుగుతోంది. 15 నుంచి 20 సీట్లలో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా 100కు పైగా సీట్లలో గెలిపే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. టీఆర్ఎస్ వ్యూహాలకు సంబంధించి మరింత సమాచారాన్ని అందించేందుకు కరెస్పాండెంట్ నరేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేందర్, నామినేషన్లకు మరో 2 రోజులే టైం ఉంది, మరి టీఆర్ఎస్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? రైట్ మాధవి, ఇప్పుడే తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ వెళ్ళిపోవడం జరిగింది. సో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీ అందరూ కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎవరు కూడా మీడియాతో మాట్లాడడం లేదు. సో ఖచ్చితంగా వాళ్ళకు మాత్రం పక్కా వ్యూహం వాళ్ళకు అమల్లో ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. చూసుకోవచ్చు, తెలంగాణ భవన్లో పూర్తిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోలాహలం వల్ల అంతా నిండిపోయిన సిచ్యువేషన్స్ ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి. వాళ్ళకు దిశానిర్దేశం చేశారు. పక్కగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దాదాపు 100 సీట్లు టార్గెట్గా వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ వెళ్ళాలని వీళ్ళు చెప్తున్న నేపథ్యం చెప్పండి. ప్రధానంగా ఏం చర్చించారు? సో చూసుకోవచ్చు, ఖచ్చితంగా సో అందరూ కూడా పక్క వ్యూహంతో వెళ్ళాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకు చెప్పిన నేపథ్యంలో, సో ఎలాగైనా రేపటి నుంచి అంటే ప్రణాళికలు ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, అంతేకాకుండా సో మనకు ఈ 100 సీట్ల టార్గెట్గా ఏ విధంగా మనకు ముందుకు వెళ్ళాలనిపై కూడా వీళ్ళు దిశానిర్దేశం చేసినట్టుగా వీళ్ళకు ప్రధానంగా తెలుస్తుంది. అంతేకాకుండా ఖచ్చితంగా సో ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏది కూడా టీఆర్ఎస్ పార్టీకి పోటీ రాదు అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్న నేపథ్యం ప్రధానంగా ఉంది. సో ఖచ్చితంగా దాదాపు ఈసారి ఎలాగైనా రెండోసారి కూడా మేయర్ పీఠం గులాబీ పార్టీ చేజిక్కించుకుంటుందని, జయజిక్కుతున్న ధీమాలో మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో దాదాపు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టుగా ప్రధానంగా తెలుస్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుకున్న సిచ్యువేషన్ మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. సో మంత్రి గారు చెప్పండి, ప్రధానంగా లోపల ఏం చర్చించడం జరిగింది? గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ ఏదో ముందుకెళ్తారు, రైట్? సో ఎవరు కూడా మీడియాతో మాట్లాడడానికి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీ కానీ ఎవరు కూడా ముందుకు రావడం లేదు. సో ఖచ్చితంగా అందరూ కూడా ఒక వ్యూహం మాత్రం వాళ్ళ మైండ్ సెట్లో ఉంది. సో ఏ విధంగా పక్కగా వ్యూహంతో ముందుకు వెళ్ళాలనిపై కూడా వీళ్ళు చర్చిస్తున్నట్టుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. సో అంతేకాకుండా ఒకవేళ అనుకున్న ఫిగర్ కనుక రీచ్ కాకపోతే ఖచ్చితంగా సో ఎక్స్ ఆఫీషియల్ ఓటు ద్వారా ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి. సో ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని చేజిక్కించుకునే వశంలో ఉన్నట్టుగా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పటికైతే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటికి వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా నామినేషన్లకు 2 రోజుల గడువున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనిపై కూడా ఇప్పటికీ ఒక ప్లాన్తో ఉన్నారు. అంతేకాకుండా ఇంకా బీజేపీకి గట్టి కౌంటర్ ఏ విధంగా ఇవ్వాలనేపై కూడా సమాలోచన చేస్తున్నారు. సో రూట్ మ్యాప్ మాత్రం ఒక పక్కగా ఇప్పటికే ఫిక్స్ చేసినట్టుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. సో
ఏ విధంగా ప్రచారం చేయాలి, ప్రచార చర్య ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ముందుకెళ్లడానిపై కూడా వీళ్ళు చర్చిస్తున్నట్టుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. సో మనకు మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అందరూ కూడా ఇదే చర్చలో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో మనం ఒకసారి చూసుకుంటూ అందరూ కూడా బిజీగా ఉన్నట్టుగా మనకు ప్రధానం తెలుస్తుంది. సో మేడం చెప్పండి, ఏ విధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ విధంగా ముందుకెళ్తారు? బ్రహ్మాండంగా ఈ జిహెచ్ఎంసీ టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న తర్వాత ఈ ఐదేళ్ల కాలంలో బ్రహ్మాండంగా జరిగిన అభివృద్ధి, ఏడేళ్ల కాలంలో జరిగిన మత సామరస్యం, ఎక్కడ చిన్న గొడవ లేకుండా అందరు కలిసికట్టుగా హైదరాబాద్ అంటే ఒక సేఫ్ అనే ఒక నమ్మక, ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రారంభం చేసుకుంటున్నారు. అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది కాబట్టి మాకు ఎలాంటి అనుమానం లేదు. ఈ గతం కంటే ఆ రోజు 99 అంటే అంతకంటే ఎక్కువ సీట్లు గెలుచుకొని జిహెచ్ఎంసీపై గులాబీ జెండా ఎగురేస్తారు. బీజేపీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది గ్రేటర్ హైదరాబాద్ లో. బీజేపీని ఏ విధంగా ఎదుర్కొంటారు? ఎందుకంటే సో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఎంఐఎంకు ఓటు వేసినట్టుగా బీజేపీ చెప్తుంది. బీజేపీ ఏదైనా చెప్తుంది, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి దాన్ని నిజం చేయాలనే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడో ఒక్కడ సక్సెస్ అయితే దాన్ని మొత్తం దేశ దాన్ని అప్లై చేయాలనే బీజేపీ ఆలోచన సరి అయింది కాదు. ఏ విధంగా గ్రేట్ అండి, కలిసి ఉండి మత సామరస్యాన్ని కాపాడడం తప్ప మీలాగా అనవసరంగా మరి రెచ్చగొట్టి ఎప్పుడూ లేని హైదరాబాద్ ఏ విధంగా ఉండేది, ఈరోజు ఎలా ఉంది అనేది ప్రజలు, హైదరాబాద్లో నివసించే ప్రతి ఒక్కరూ హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ అని, ఎక్కడ మత సామరస్యానికి ఇబ్బంది కలగకుండా ఉంది అని ఆలోచిస్తున్నారు. కాబట్టి బీజేపీ ఏదే విధంగా ఆలోచిస్తుందో, దేన్ని నమ్ముకొని ఈ ఎన్నికలకు ముందుకు పోవాలనుకుంటుందో ఆటలు సాగం అనేది బీజేపీ గ్రహిస్తే మంచిదని చెప్పి నేను. సమయం తక్కువగా ఉంది, సీఎం కేసీఆర్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఏం దిశానిర్దేశం చేశారు? తప్పకుండా అందరు ఈరోజు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి, మత సామరస్యం, జరుగుతున్న అభివృద్ధి, ప్రపంచంలో హైదరాబాద్ మహానగరాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం అవన్నీ వివరించి చెప్పడం ద్వారా మనం చేసే అభివృద్ధి, అలాగే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు చెప్పడం ద్వారా జిహెచ్ఎంసీ గెలవాలని మా అందరికీ చెప్పడం జరిగింది. అదే తీరుగా ప్రజల దగ్గరికి పోయి ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం, అలాగే ప్రజల్ని ఏ విధంగా రెచ్చగొట్టి అబద్ధాలు మాట్లాడి ఎన్నికల లబ్ధి పొందాలని బీజేపీ చూస్తుందో ప్రజలకు వివరించి చెప్పడం ద్వారా తప్పకుండా మేము విజయం సాధిస్తాం. మీరు అనుకున్న సక్సెస్ రీచ్ అవుతారనుకుంటారా? గత ఎన్నికల్లో 99 సీట్లు వచ్చింది. తప్పకుండా అంతకంటే, ఆ రోజు 99 వస్తే అంతకంటే ఎక్కువ సీట్లు ఈసారి మేము గెలవబోతున్నాం. ఎందుకంటే అప్పటికి మేము అభివృద్ధి చేయలేదు, చెప్పిన మాటలు నమ్మి ఓట్లు వేశారు, ఇప్పుడు చేసిన అభివృద్ధి చూసి నమ్మి ఓట్లు వేస్తారు. రైట్, అప్పుడు సెంటిమెంట్ పనిచేస్తే ఇప్పుడు ఖచ్చితంగా సెంటిమెంట్ ఇప్పుడు ఏమీ లేదు. సో ఖచ్చితంగా మీరు అంటే మీరు చేసిన వర్క్ కావచ్చు, లేదంటే మీకు అక్కడ అపోజిషన్ పార్టీగా బీజేపీ ఇప్పుడు స్ట్రాంగ్ ఉందని ఒక వాదన అనిపిస్తుంది. బీజేపీ స్ట్రాంగ్ అంటే ఏ విధంగా స్ట్రాంగ్ ఉందని మీరు చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు 4-5 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే 2 సీట్లు గెలవగలిగింది. ఈరోజు కేవలం ఒక శాసనసభ్యుడు మాత్రం, ఒక ఎంపీ మాత్రమే ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రానికి రావాల్సిన ఏ విషయంలో కూడా వారు మద్దతు ఇవ్వలేదు. ఏ రోజు రాష్ట్రానికి వాటా కేంద్రం నుంచి రావాల్సిన జిఎస్టీ కావచ్చు, లేకపోతే అనేక ఈ రాష్ట్రాన్ని సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న బీజేపీని ఎండగట్టి ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి కిషన్ రెడ్డి గారు చేసింది శూన్యం అనేది ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టి బీజేపీ వాళ్ళు అనుకున్నంత పోటీ కాదనే విషయం ప్రజలకు తెలుసు, మేము కూడా అనుకుంటున్నాం. సో ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశం మాత్రం పక్కగా చేసినట్టుగా మనకు తెలుస్తుంది. మంత్రి సత్యవతి రాథోడ్ కూడా అదే చెప్పడం జరుగుతుంది. సో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు ఎప్పటికప్పుడు కూడా ప్రజల్లో ఎండగట్టాలి. సో గత 5 సంవత్సరాలుగా హైదరాబాద్కు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏంది? సో విశ్వనగరం చేసే పనిలో భాగంగా సో టీఆర్ఎస్ పార్టీ ఎంతో అభివృద్ధి చేసింది. సో రోడ్లు కావచ్చు, లేదా ఆకాశ హార్బర్ నీళ్ళు కావచ్చు, అన్ని కూడా డెవలప్ చేశాము. సో ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఆ బాధ్యత మీ పైన ఉందని చెప్పి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టుగా సత్యవతి రాథోడ్ చెప్తున్నాడు. ఓవర్ టు స్టూడియో.